నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో భాగంగా చాలా అంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే తను సమాజ సేవకురాలు అనుకోవచ్చా లేదంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి శివంగిలా తన వంతు ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా లేదంటే పార్టీ కార్యక్రమాలను తన భుజాల మీద వేసుకుంటూ నడిపిస్తున్న నాయకురాలు అనుకోవచ్చా లేదంటే మహిళా అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకురాలు అనుకోవచ్చా ఏందనేది ప్రతి విషయం కూడా ఈ రోజు మనతో మాట్లాడడానికి చాలా బీజేపీ పార్టీ నుంచి చాలా అంటే చాలా సీనియర్ నాయకురాలు ఈ రోజు మనతో ఉన్నారు వారు ఎవరనేది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నా ఎట్లా గీత గంగాధర్ గారు మ్యామ్ మనతో ఉన్నారు చాలా విషయాలు ఉన్నాయి చాలా రోజుల తర్వాత మ్యామ్ సోషల్ మీడియా ముందుకు రావడం జరుగుతుంది మరిన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మ్యామ్ నమస్కారం మ్యామ్ మ్యామ్ సో మచ్ ఫస్ట్ గా మీరు మాకు ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మ్యామ్ చాలా రోజులు అవుతుంది మీరు సామాజిక మాధ్యమాలలో యాక్టివ్గా లేరు దేనికి ఎందుకు కారణం కారణం ఏం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు శివరాత్రి అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా మహిళా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఇందాక మహాశివరాత్రి నాడు అండ్ దట్ ఉమెన్స్ డే నాడు మిమ్మల్ని మీలాంటి వ్యక్తులను కలుసుకోవడం కూడా మాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం మ్యామ్ కొన్ని రోజులుగా గీతా గారు పార్టీలో యాక్టివ్ లేరు అని అంటే మీరు ఏం చెప్తారు మేము ఎప్పుడు పార్టీలో ఉన్నామండి ఎప్పుడు లేరు అంటే కనిపించే వాళ్ళకి కనిపిస్తున్నాము కనిపించని వాళ్ళకి కనిపించట్లేదు అంతే వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు మీరు ఎందుకు కనిపిస్తలేరు అది వాళ్ళనే అడగాలి చాలా అంటే ఎవరికైతే మేం కనిపిస్తలేము వాళ్ళని అడగాలి చాలా కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి సో వీటన్నిటికీ దూరంగా ఉన్నాం మేము పార్టీ ఏ మాకే బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేస్తూనే ఉన్నాము పార్టీలో ఉన్నాము ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది మేము పార్టీలోనే ఉన్నాము పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూనే ఉన్నాము ఈ రోజు కూడా ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ ఇన్ఛార్జ్లు ఇస్తున్నారు మేము చేస్తూనే ఉన్నాం కా కాకపోతే కొంతమంది ఉన్నారు పార్టీలో ఎవరైతే మా మేం రావడాన్ని తట్టుకోలేరు మహిళలు వస్తే ఇంకా మా పాత్ర ఉండదేమో అనే భయంతో ఉన్న వాళ్ళు మమ్మల్ని పార్టీకి దూరంగా ఉన్నారని ఒక ప్రచారం చేస్తున్నారు కానీ మేము పార్టీలోనే ఉన్నాం ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ క్షణానికి ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో కావచ్చు నాయకురాలలో మీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అటువంటి మీరు కూడా కుట్రలు కుతంత్రాలకు గురవుతున్నారా అంటే ఇది నమ్మశక్యమేనా నమ్మాలి తప్పకుండా తప్పకుండా నమ్మాలి నేను నేను దేనికి అతీతం కాదు నేను ఒక ఆఫీసర్ భార్యని కానీ నా నేను కూడా ఒక మామూలు మహిళ ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను నేను కూడా ఈ రోజుకి ఎదుర్కొంటున్నాను అంటే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మహిళలము మేమందరం పార్టీలో ఉన్న వాళ్ళము పార్టీకి ఇంకో ఇతర పార్టీ వాళ్ళని మేము వ్యతిరేకించడము ఆ పార్టీ గురించి మాట్లాడడం అయ్యి మా పార్టీ వాళ్ళతో కొట్లాటలు పెట్టుకోవడంలో ఇందులోనే బిజీగా ఉన్నాం అనమాట అంటే మా పోరాటం మా వాళ్ళతో బయటి వాళ్ళతో కాదు మా పార్టీలోనే మా వాళ్ళతో మేము ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం మహిళల్ని స్టిల్ ఏ పార్టీలోనండి మా పార్టీలో కూడా బీజేపీ పార్టీలో ఒక సెకండ్ సిటిజన్ సిటిజన్గా భావిస్తారు ఈ రోజు కూడా మీరు స్టేజ్లో చూడండి పది మంది మొగలు ఉంటారు ఎక్కడో ఒక్క మహిళ ఉంటుంది సో కారణం ఏమేమి ఉంటుంది మ్యామ్ కారణం ఏంటంటే బీజేపీకి మహిళలు పాలిటిక్స్లో రావడం పెద్ద ఇష్టం లేదండి ఓకే మోదీ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయనకు మహిళా ఎంపవర్మెంట్ చేయాలి మహిళలు రావాలి అని అంటారు కానీ ఆయన ఒక్కరు అనుకున్న వల్ల ఇది సాధ్యం కాదు అది కింది స్థాయికి వచ్చేసరికి ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు అసలు ఇంప్లిమెంటేషన్ లేదు ఇంకా చెప్తున్నాను కదా ఈ రోజు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం మేము ఈ రోజుకు కూడా నిన్నటి వరకు కూడా కానీ పట్టించుకోరండి పట్టించుకోరు ఎంత చెప్పినా కానీ పట్టించుకోరు కానీ మేము చాలా కష్టపడ్డాము చాలా కష్టపడ్డాం పార్టీ అందరం కష్టపడ్డాం నేను ఒక ఆఫీసర్ భార్య కూడా ఎన్నో ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళాను నేను కూడా అందరితో పాటుగా ఎందుకు మరి మాకి మాకు ఏంటి ఇన్స్పిరేషన్ లో తప్పకుండా అండి పార్టీ టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసాం మేము ఎన్నో ధర్నాలు చేసాం ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాము నేను నేను పర్సనల్లీ అరెస్ట్ అయితే పోలీసు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా అయితే కూడా ఒక స్థాయిలో ఏమైందంటే మా పార్టీ వాళ్ళే చెప్పారు మీరు ఉద్యమం చేయండి కానీ మీరు ఫైట్ చేయండి కానీ అరెస్ట్ అవ్వకండి మాకు ఇబ్బంది అవుతుంది మిమ్మల్ని అలా చూసి అని అంటే ఆ స్థాయి వరకు పని చేశాం పార్టీకి ఇంకా ఇంకా అంతకంటే ఇంకా ఏంటి నిదర్శనం అరెస్ట్ అవ్వడం అనేదే పెద్ద ఇష్యూ ఎవరు కూడా నా ప్లేస్లో ఉండే ఒక ఆఫీసర్ భార్య ఉండి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని అనుకోదు కానీ మాకేంటి ఇన్స్పిరేషన్ అంటే మా సనాతన ధర్మము మోదీ గారు ఆయన ఒక కారణ జన్ముడండి ఆయన సామాన్య వ్యక్తి కాదు మనం అట్లా అనుకో అంటే మీరు ఏం అంటే ఈ రోజుకి ఎన్ని అవమానాలు ఉన్నా కూడా కేవలం మీరు మోదీ గారి సిద్ధాంతాలని నమ్మే పార్టీలో ఉన్నారు తప్ప వేరే ఏం కాదండి వేరే ఏం కాదండి ఓన్లీ మోదీ గారు ఎందుకంటే ప్రతి యుగానికి ప్రతి టైంకి ఒక మహాన్ బావుడు జన్మిస్తారు గౌతమ్ బుద్ధ శంకరాచార్య అలాంటిది ఈ కాలానికి ఉన్న వ్యక్తి మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఆయన కారణ జన్మడు లో ఉన్న తప్పులని చెప్తూనే నరేంద్ర మోడీ గారిని ఆకాశాన్ని ఎత్తిస్తున్నారు ఎందుకు ఆ వ్యక్తి అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన కారణం ఇప్పుడే చెప్పాను కదా ఆయన ఆయన లేకపోతే భారతదేశం లేదండి రేపు భారతదేశాన్ని గురు స్థానంలో పెట్టేది కేవలం నరేంద్ర మోదీ గారే ఆయన ఒక్కడే ఆయన ఒక యోగి లాగా పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడు ఈ దేశాన్ని మీరు మనం చూస్తున్నాం బిఫోర్ టెన్ ఇయర్స్ ఇండియా ఆఫ్టర్ మోదీ ఎంతో 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 తేడా ఉంది విదేశాలలో కూడా వెళ్ వెళ్తే అక్కడ మన మోదీ గారంటే చాలా అభిమానం ఎవరిని మేము కలిసినా కానీ నరేంద్ర మోదీ గ్రేట్ నరేంద్ర మోదీ గ్రేట్ అంటారు ఆయన వల్లనే పార్టీలు ఉన్న వ్యక్తిని నేను ఆయన కోసం ఉన్న వ్యక్తిని నేను ఇది సాక్షాత్ ఆయనకు కూడా నేను చెప్పాను మాట్లాడినప్పుడు మాట్లాడారా మోడీ గారితో కలిసారా చాలాసార్లు కలిశానండి చాలా సందర్భాలు కలిశాను మిమ్మల్ని కలవగానే వారి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడు కూడా ఆయన నాకు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ మంది ఉమెన్ పాలిటిక్స్లో ఉండాలి మీ రాజకీయాల్లో ఉండాలి యాక్టివ్గా ఉండాలి కొత్త ఐడియాస్తో రండి కొత్త ఐడియాస్ తీసుకురండి అంటే చాలా ఒక నేను అన్నాను ఒక ఒక సందర్భంలో సార్ నాకెవరు నేను పాలిటిక్స్ కొత్త నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు అంటే ఎవరు గాడ్ ఫాదర్ అవసరం లేదు ఎవరికి వారే గాడ్ ఫాదర్ మీకు మీరే గాడ్ ఫాదర్ అని చెప్పారు ఆయన నాకు ఆయనతో మాట్లాడుతుంటైతే ఆయన ఒక ఆరా అండి నరేంద్ర మోదీ గారితో ఎవరు కలిసినా గానీ ఆరాలు వెళ్ళిపోతాం మ్యామ్ మీరు ఇందాక మోదీ గారిని కలిసిన తర్వాత మేము చాలా ఇన్స్పైర్ అవుతాం లేదంటే వారు మమ్మల్ని చాలా మోటివ్ చేస్తారని అన్నారు కదా ఏదైతే మోడీ గారి దగ్గర మీకు కలిసినప్పుడు మీకు ఉన్న ప్రాధాన్యత ఇతర నాయకులను కలిసినప్పుడు ఉండట్లేదు బీజేపీలో ముఖ్యంగా మహిళల విషయంలో అసలే ఉండట్లేదు అని అంటే ఏం చెప్తారు మీరు అంటే అది కొంతవరకు నిజమే నేను ఇందాక చెప్పినట్టుగా మోదీ గారు సంకల్పం ఏంటంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లో రావాలని చాలా గొప్ప ఆలోచన వైట్ థింకింగ్ దాన్ని వైట్ థింకింగ్ అంటారు సో మళ్ళీ అది కిందికి వస్తున్న కొద్ది ఆ వైట్ థింకింగ్ అనేది కొంచెం 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 తగ్గి ఈరోజు ఏ స్థాయిలో ఉందంటే మహిళలంటే ఓన్లీ అవసరం వచ్చినప్పుడు గ్యాదరింగ్లకి ధర్నాలు చేయడానికో పో లేకపోతే జుట్లు బిక్కోవడానికో పోరాటాలు చేయడానికో వీటికి తప్పిస్తే మహిళల్ని మనం ఎంకరేజ్ చేద్దాము వారిని కూడా పైకి తెస్తాము అనే ఆలోచన మన నాయకులకు లేదు టోటలీ లేదు నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళ ఇన్సెక్యూర్ ఫీలింగా లేకపోతే మహిళల పట్ల వాళ్ళకు ఏ మహిళలు రావద్దు అనే ఒక అగౌరవం కావచ్చు ఏదన్నా కావచ్చు ఎందుకంటే ఇక్కడ నేతలు తలుచుకుంటే ఇక్కడ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మహిళలు అంటే ఫిఫ్టీన్ పదిహేను ఇరవై వరకు స్ట్రాంగ్ మహిళలు ఉన్నారు సౌత్ని రిప్రజెంట్ చేయగలిగే మహిళలు కానీ వాళ్ళకి ఎక్కడ ఈరోజు ఎవరు వాళ్ళని బయటికి తీసుకురావట్లేదు ఎవరు మహిళల సాధికారిత కోసం పోరాడే మీలాంటి వ్యక్తులు కావచ్చు లేదంటే చాలా వాక్చాతురంగా ప్రజా సమస్యల మీద మాట్లాడే మహిళా నాయకులు అందరూ కూడా బీజేపీ ఏదో చేస్తా అనే నమ్మకంతో బీజేపీ పార్టీలోకి వస్తే కూడా అటువంటి వ్యక్తులకు కూడా ఫిజికల్ హరాస్మెంట్ అనేది బీజేపీ పార్టీలో తప్పట్లేదు ఆ పరిస్థితులు ఎందుకు వస్తుందంటారు అసలు బీజేపీ పార్టీ అంటేనే ముందు అందరూ బీజేపీ పార్ట్ నేను కూడా జాయిన్ అయినప్పుడు ఒక ఒక బీజేపీ అంటే బీజేపీలో ఉన్న మహిళలకి చాలా గౌరవం ఇస్తారు చాలా గౌరవం ఉంటుంది అనే ఉద్దేశంతో జాయిన్ అయిన వాళ్ళ మేమందరం కూడా దక్కిందా ఆ రకమైన గౌరవం దక్కిందా మీకు అన్ఫార్చునేట్లీ లేదండి లేదు లేదు అంటే గౌరవం దక్కిందా అంటే పదవులు ఇచ్చారు కరెక్టే కానీ ఆ పదవికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఓకే సో అది అది చాలా బాధాకరమైన విషయం ఇంకా గట్టిగా మాట్లాడే నాయకురాలు మహిళలు రావాలి అని అంటే ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటే భయపడే పరిస్థితిలోకి వచ్చింది దీనికి మహిళా సమాజానికి బీజేపీ పార్టీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు బీజేపీ పార్టీ ఎప్పుడు చూసినా కానీ అంటే మా పార్టీ ఎప్పుడు మేము మహిళలకి చాలా మంచి స్థానం ఇస్తున్నాము మహిళలకి ఇన్ని పదవులు ఇస్తున్నాము మహిళలకి గౌరవం ఇస్తున్నాము అని చెప్పడమే మా మా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు ఉపన్యాసాలు ఏమంటే గంటలు గంటలు బాగా ఇస్తారు కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి వేరేగానే ఉంటుంది నేను అనుభవించిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను మీకు చాలా ఎందుకు మ్యామ్ మరి ఇన్ని అవమానాలు ఇన్ని అవహేళనలు తీసుకుంటూ కూడా ఇప్పటి వరకు అదే పార్టీలో ఉండాల్సిన అవసరం ఏముంది మీరు వేరే పార్టీలోకి వెళ్తే అన్ని రకమైన వసతులు సౌకర్యాలు ఉంటాయి కదా మరి ఎందుకు ఇంకా బీజేపీలోనే కంటిన్యూ అవుతుంది నేను నమ్మిన సిద్ధాంతం గురించి ఏం సిద్ధాంతం హిందుత్వం హిందుత్వానికి బీజేపీకి ఏం సంబంధం మేడం ఎందుకంటే ఈ ఈ ఈ మన కంట్రీని సేవ్ చేసేది బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ త్యాగాలు వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళ వాళ్ళ కోసమే అంటే వాళ్ళు చే దేశానికి చేసిన త్యాగాలు కానీ సేవ కానీ ఏదన్న అనుకోండి దానివల్ల ఈరోజు నేను చాలా అంటే హిందుత్వం చాలా నమ్ముతాను నేను నాలాంటి వాళ్ళు అందుకే వచ్చారు ఇప్పటికీ ఉన్నారు పార్టీలో వాళ్ళు వాళ్ళు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా పార్టీలోనే ఉన్నారు స్పెషల్లీ మహిళలు నా క్వశ్చన్ అదే మేడం హిందుత్వానికి బీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీ ప్రజలకు సర్వ్ చేయడానికి వచ్చిన పార్టీ దానికి ఇప్పుడు అట్లా కాదంటే ఇప్పుడు భారతదేశంలో లౌకిక దేశం అని మనమే మాట్లాడుకుంటాం ఇందులో ముస్లింస్ క్రిస్టియన్స్ వేరే ఇతర మతాలు అందరూ ఉంటారు కదా పర్టికులర్లీ ఎందుకు హిందుత్వాన్ని ఎజెండాగా తీసుకొని బీజేపీ ముందుకు వెళ్తాది అంటే ఇతర మతస్తులు బీజేపీకి అవసరం లేదన్నట్టు అట్లా అనలేదు ప్రతి మతానికి బీజేపీ గౌరవం ఇచ్చింది కాకపోతే హిందూ హిందూ దేశం మనది హిందూ హిందూ కంట్రీ మనకని మన హిందువులను ఎలా కొడుతున్నారు మన హిందూయిజంని ఎలా పాతి పెడుతున్నారు రేపు మన పిల్లలకి మనం చెప్పేది ఏంటి రేపు రాబోయేది మళ్ళీ వేరే మతం పార్టీ అయితే మరి హిందుత్వం అజెండా ఎవరు తీసుకుంటారు హిందుత్వం గురించి పని ఎవరు చేస్తారు మరి ఆ పిల్ల ఈ రోజు కూడా పిల్లల పుస్తకాలలో అప్పటి మొగుల్ కింగ్ బ్రిటిషర్ల గురించి ఉంది కానీ హిందుత్వం గురించి లేదు సో నేను అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రేపు వచ్చే భావితరాలకి హిందుత్వం గురించి తెలాలి మన సనాతన ధర్మం ధర్మం గురించి తెలియాలి హిందుత్వం గురించి చెప్పడానికి కేవలం ఒక బీజేపీ పార్టీ ఉందా అంటే బీజేపీ రాకముందు కూడా చాలా మంది ఈ దేశంలో హిందువులు ఉన్నారు కదా యాజ్ అ మ్యాన్ నేను కూడా ఒక హిందువునే కానీ గా బీజేపీ చెప్తేనే వినాలి అనేది ఎక్కడా లేదు కదా బీజేపీ వినేలాగా చెప్పింది ఓకే ప్రజలు నమ్మేలాగా చెప్పింది పాటించింది దీనికి ఒక్కరు ఒక్కరు చేస్తే కాదండి ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజు మనకు ఇప్పుడు స్వాతంత్రం గురించి చాలా మంది పోరాడారు వాళ్ళందరూ త్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజు మనం మనకు ఫ్రీడమ్ వచ్చింది ఆ బీజేపీది కూడా అట్లాగే ఆర్ఎస్ఎస్ ఎన్నో త్యాగాలు చేసింది బాగా పోరాడింది కాబట్టి ఈ రోజు మనకు హిందూయిజం అనేది మనం ఈ రోజు హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి మనం ఇంత ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం లేకపోతే మన గుళ్ళను నాశనం చేశారు మన వేదాలను నాశనం చేశారు ఇవన్నీటి నాశనం చేశారు అన్ని దోచుకుపోయారు ఏమీ లేదు ఈరోజు ఎందుకు ఎవరు చేశారు ఈరోజు మీరు గ్రేట్గా మాట్లాడుతున్నారు మేమే ఫ్లైట్లు ఇన్వెంట్ చేసాము మేమే లైట్లు ఇన్వెంట్ చేసాము ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు మన దగ్గర నుంచే మన వేదాస్ నుంచే వాళ్ళు దొంగిలించి అక్కడ పోయి వాళ్ళు చేసుకున్నారు బ్రిటిషర్లు కానివ్వండి మీరు ముస్లింలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి రైట్ మ్యామ్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే యంగెస్ట్ జనరేషన్లో ప్రపంచమే ఆధునికంగా తయారైన ఈ సమాజంలో ఎప్పుడో నైంటీస్లో లేదంటే మన తాతల ముత్తాతల కాలం లాంటి హిందుత్వాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఇది వర్కౌట్ అయ్యే అంశమేనా అసలు తప్పకుండా వర్కౌట్ అవుతుంది దేనికన్నా ఒక టైం అనేది రావాలి ఆ టైం వచ్చింది ఆ మనిషి వచ్చాడు అందుకే సాధ్యం ఆ టైం ఏంటంటే ఇది బీజేపీ టైం బీజేపీ మా పవర్లో ఉండడం టైం ఆ మనిషి ఎవరంటే నరేంద్ర మోదీ ఈ రెండు జరిగాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇప్పుడంతా మనది హిందూ అంటే హిందూ మన 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 దేశాన్ని రేపు గురు స్థానంలో నిలబెట్టే పోయే మనిషి నరేంద్ర మోదీ గారు బీజేపీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే సైంటిఫిక్ గా కూడా దేశం చాలా ముందుకు వెళ్తుంది కదా ఏదైతే మనం ఇదివరకే చూసుకున్న నాసా విషయంలో కావచ్చు ఇతర ఇతర కేంద్ర సంస్థలలో సైంటిఫిక్ గా కూడా ముందుకు వెళ్తున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తలేదు బీజేపీ ఎంతసేపు ఎందుకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తాదంటే ప్రతి దానికి మీరు సైంటిఫిక్ గా చూస్తే కూడా సనాతన ధర్మంకే లింక్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ప్రయోగాలు జరుగుతున్నాయంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి ఎవరు ఇవన్నీ ప్రయోగాలు చేయిస్తున్నారు దాని వెనకాల ఎవరు ఉన్నారు ఏ మనిషి బ్రెయిన్ ఉంది మీరు ఆలోచించండి కేవలం మన ప్రధానమంత్రి ఆయన ఆలోచన వల్లనే ఇన్ని సైంటిఫిక్ థింగ్స్ బయటకు వచ్చాయి ఇన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి ఇంతకు ముందు జరగలేదు ఎందుకు కాంగ్రెస్ ఆయనలో జరగలేదు ఇవన్నీ కూడా ఇప్పుడు టెస్టులు న్యూక్లియర్ న్యూక్లియర్ టెస్ట్లు ఏవి ఉన్నా కానీ అవన్నీ బయటకు వస్తున్నాయా దేనివల్ల నరేంద్ర మోదీ గవర్నమెంట్ వల్ల మీ మెడలో ఆ కంకణం దేనికి సంకేతం ఇదా హిందుత్వ అంటే హిందువులు అయితేనే అది వేసుకోవాలి ఇతరులు వేసుకోవడం వల్ల మీకు ఏమొస్తుందని అది వల్ల ఏమొస్తుంది అంటే నేను నా నా ధర్మంలో నేను నేను నమ్ముతాను అందుకని ధర్మానికి సూచిక రుద్రాక్షలు శివుడికి సూచిక రుద్రాక్షం ధర్మానికి సూచిక రుద్రాక్షం అందుకే నేను రుద్రాక్ష మీ ఉద్దేశంలో దేవుడు ఉన్నాడు అంటారు అసలు ఎందుకు లేడండి దేవుడు ఉన్నాడు ఓకే ఉన్నాడు దేవుడు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలలో ఉంటాడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు ఎక్కడైనా అన్ని 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 చోట్ల దేవుడు ఉన్నాడు అప్పుడు మీరు మీరు ఏదైనా తీసుకోండి అన్నిట్లో రోజు ప్రూవ్ కూడా అయింది దేవుడు ఉన్నాడని దేవుడు ప్రతి చోట ఉంటారు అంటారు అంతేనా ప్రతి చోట అయితే నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక పిహెచ్డి చదువుతున్న ఒక స్కాలర్ అడిగితే ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే దేవుడు అనేవాడు ప్రతి చోట గనక ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశంలో ఉండొద్దని నేను దేవునికి చెప్తా లేదా నా బిడ్డ స్నానం చేసే ప్రదేశంలో ఉండొద్దని నేను చెప్తా వ్యక్తిగత విషయాలలో దేవుడు చూడొద్దని చెప్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి దీనికి మీరు సమాధానం ఆయన మూర్ఖత్వం అది ఆ మాట్లాడే వాళ్ళ మూర్ఖత్వం కానీ దేవుడు ఎక్కడ లేడండి దేవుడు ప్రతి చోట ఉన్నాడు మనం పీల్చే గాలి మనం చూడలేము అలాగే దేవుడు కనిపించే వాళ్ళ కనిపిస్తాడు కనిపించని వాళ్ళకు కనిపి నమ్మిన వాళ్ళకు కనిపిస్తాడు అంతే నమ్మని వాళ్ళకు కనిపించాడు మూర్ఖులే ఇట్లాంటి ఇలాంటివి నమ్ముతారు నాస్తికులా లేదంటే దేవుళ్ళు ఉన్నవాళ్ళని చెప్పే హిందువులంటే అంటే దేవుడు ఉన్నాడు ఎందుకు దేవుడు ప్రతి చోట దేవుడు ఉన్నాడు మీరు ఇందా చెప్తున్నట్టు మేము ఎజిటేషన్ లో తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా ఉన్నాం మేము పాల్గొన్నామని చెప్పారు కదా ఎందుకు మరి ఇతర పార్టీలు ఆ టైంలో టిఆర్ఎస్ కూడా చాలా యాక్టివ్ ఉంది లేదంటే కోదండరామ్ జనసమితి కానీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి కదా ఎందుకు మీరు పర్టికులర్గా బీజేపీ నేర్చుకున్నారు ఉంటే నేను నాకు చాలా రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి రమ్మన్నారు వచ్చాయి కానీ నాకు రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అని సో ఎప్పుడు ఉమెన్ వెల్ఫేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవే చేస్తూ ఉండేదాన్ని సో ఆ టైంలో నాకు మోదీ గారు అప్పుడే కొత్తగా అంటే ఫోకస్ అవుతూ ఉన్నారు అండ్ నేను ఆయనను చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను బాగా ఇంకోటి మీ ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీలో మహిళలకి చాలా గౌరవం ఉంటుంది వేరే పార్టీలో అది ఉండదు అని ఒకటే ఒక దీన్ని నమ్మి నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు నాయుడు గారు నన్ను ఆహ్వానించారు బీజేపీలో జాయిన్ కామని సో నేను అలా యాక్టివిస్ట్ అంటే ఇప్పటివరకు ఏ రకమైన కార్యక్రమాలు మీరు గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయంటే అంటే నేను ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి మహిళ తన కాళ్ళపై తను నిల్చోవాలి సంపాదించుకోవాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ అట్లాగే నేను ఎక్కువ పనిచేసింది ఈ గర్ల్స్ చైల్డ్ టాయిలెట్స్ గురించి ఎక్కువ నా లైఫ్లో చాలా మంది స్కూల్ ఒక స్టడీ కూడా చేసాం మేము చాలా మంది స్కూల్స్ గర్ల్స్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ టాయిలెట్ సరిగా లేకపోవడం వల్ల చాలా మంది గర్ల్స్ స్కూల్ వెళ్ళడం మానేశారు సో ఆ సబ్జెక్ట్ మీద బాగా వర్కౌట్ చేసి ఒక ఎన్జిఓతో మేము ఈ తెలంగాణలో వేరియస్ లో చాలా పబ్ స్కూల్స్లో టాయిలెట్స్ కట్టించాము గర్ల్స్కి అదొకటి చేసాము నేను ఎక్కువ పోలీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మా వారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎక్కువ పోలీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఫ్యామిలీ బాధ్యతలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ బాధ్యతలు వాళ్ళ వాళ్ళని కూడా ఎంపవర్ చేయడము వాళ్ళకు ఏదైనా పని కల్పించడము వీటి మీద ఎక్కువ ఇప్పుడున్న సొసైటీలో మనం చూసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత ఒక మహిళ అనే వ్యక్తి సాధారణంగా ఇంట్లోనే ఉంటూ ఇంటి అవసరాలన్నీ కూడా చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు కదా మీరెందుకు చిన్నప్పటి నుంచి సొసైటీకి సర్వ్ చేయాలి లేదంటే సోషల్ యాక్టివిటీ యాక్టివ్ ఉండాలి ఇవన్నీ ఎందుకు వచ్చింది మీకు ఆలోచన మా అమ్మ అంటే మీ మదర్ గారు కూడా చేస్తుండేనా మా మదర్ ఎప్పుడు ఒకటి చెప్తుండేది నాకు మనం పుట్టినందుకు మనం ఈ లోకంలో ఏదో ఒకటి మనం చేసి వెళ్ళాలి ఏదో మనకంటూ ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి అని చాలా చెప్పేది అండ్ చాలా బ్రాడ్ థింకింగ్ ఆవిడేది కూడా అండ్ బికాస్ ఆఫ్ వర్ నేను ఇన్స్పైర్ అయ్యాను ఎప్పుడు సోషల్ వర్క్ అని సోషల్ యాక్టివిటీస్ చేయడం అని చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను అని నేను అది నాకు చాలా ఇప్పటికీ కూడా ఈరోజు కూడా నాకు సోషల్ యాక్టివిటీస్ అంటేనే చాలా ఇష్టం సోషల్ వర్క్ చేయడం అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ యాక్టివిటీస్ ఇంకా అవుతూనే ఉన్నాయి మా ఓన్ ఫౌండేషన్ ఉంది భగీరథి ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ కింద చాలా స్కూల్స్ ని ని స్కూల్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ని ఇప్పుడు మా ఆర్ఎస్ఎస్ ది కూడా ఒక స్కూల్ ఉంది అక్కడ గర్ల్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇవన్నీ మేము మా సొసైటీ ద్వారా చూసుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ కి కి ఏంటి సంబంధం అంటే ఏం చెప్తారు తండ్రికి కొడుకుకున్న సంబంధం ఆర్ఎస్ఎస్ కి అంతే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలపైనే పైనే బీజేపీ నడుస్తుంది అంతే అది ఇతర మతస్థులకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అంశాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ లో ఉంటాయి కాబట్టి బీజేపీ పార్టీ అనేది అందరినీ కలుపుకొని వెళ్లే పరిస్థితులు ఉండవు అని చెప్తుంటారు కదా ఈ రోజు మీరు చూడండి బీజేపీ అందరినీ కలుపుకొని వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరిని మేము వదలలేదు ఎందుకు మేము తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులంతా కూడా ఏ సభలు సమావేశాల మీద మాట్లాడినా ముస్లింలను ప్రధానంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతుంటారు అంటే మాట్లాడారండి గవర్నమెంట్ మాట్లాడతారు మాట్లాడలేదా ముస్లింలు మంత్రి అమిత్ షా గారు మన గతంలో చేవేల జరిగిన సభల్లో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ కూడా మేము తీసేస్తామని చెప్పారు ఇది ఉద్దేశపూర్వకంగా అన్నట్టే కదా మరి అట్లా అంటే ట్రిపుల్ తలాక్ ఏంటండి మరి ట్రిపుల్ తలాక్ ఎంత పెద్ద విషయం అది ఆడవాళ్ళకి ఎంత పెద్ద వరం అది ఎవరు చేసారు ట్రిపుల్ తలాక్ నరేంద్ర మోదీ గారే కదా మరి మరి మీరు ఎలా అంటారు ముస్లింలను మేము టార్గెట్ చేస్తున్నామని ఈ రోజు ట్రిప్పుల్ తలాక్ వల్ల ఎంత మంది ఫ్యామిలీస్ ఎంత మంది ముస్లిం ఉమెన్ బెనిఫిట్ అయ్యారు ఎంత మంది ఒక హ్యాపీ లైఫ్ బ్రతుకుతున్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి వల్ల మేము ప్రవేశపెట్టిన ట్రిప్పుల్ తలాక్ వల్ల అంతే పాకిస్తాన్ లో ఉన్న టెరరిస్టులకు కావచ్చు నేరస్తులకు కావచ్చు మన హైదరాబాద్ చార్మినార్ పాతబస్తీలో ఉన్న నాయకులే సపోర్ట్ చేసి వాళ్ళకు తిండి పెట్టి పోషిస్తున్నారని మీరు ప్రతి సార్ మీ నాయకులు మాట్లాడతారు కదా మరి అటువంటి కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా వాళ్ళ మీద ఎందుకు విచారణ జరిపిస్తలేరు అంటే ఎందుకు విచారణ జరిపిస్తున్నాము యాక్షన్ తీసుకుంటున్నాము అన్ని జరుగుతూ ఉన్నాయి ముస్లింలు దేశ మీరు ప్రతి సమావేశాల్లో చెప్తానే ఉంటారు మరి ఆ దేశ గుర్తించి ఎందుకు శిక్షించేలా చేస్తలేదు బీజేపీ అంటే సమయం రావాలి ఓకే ఇంకెంత వంద తప్పుల తర్వాతనే కదా శిశుపాలు సంవరించాడు కృష్ణుడు సో వీళ్ళ వంద తప్పులు ఇంకా రావాలి కదా అవుతూనే జరుగుతుంది ఆ పని కూడా జరుగుతుంది ఉద్యమం తర్వాత కీలకంగా ఉన్న నాయకురాలలో ప్రధానంగా మీ పేరు ఉంటది అందులో పదేళ్లుగా ఒక ఒక దఫలో పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా లేదంటే జనరల్ సెక్రటరీగా పనిచేసిన గీతా గారికే ఈరోజు పదేళ్ళ తర్వాత కూడా ఇప్పుడు టికెట్ రావాలి అని అంటే ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది బీజేపీ పార్టీలో మా నాయకులు ఓకే మళ్ళీ నేను చెప్తున్నాను నాయకులు అంటే మోదీ గారు కాదు నాయకులు అంటే ఇక్కడ నాయకులు ఎవరా నాయకులు కొంతమంది పేర్లు చెప్పగలుగుతా పేర్లు చెప్పాలంటే ఇప్పుడు ఉన్న నాయకులు అని ఎవరైతే అన్ అన్న అని మీరు అంటున్నారో బాలే బాలే కారణం అని పేర్లు మీ నోట చెప్తే బాగుంటుందని నేను చెప్పను కానీ ఇప్పుడు ఉన్న నాయకులు సోకాల్ నాయకులే మహిళల్ని రానివ్వరు ఇప్పుడు రా మీరు ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా మహిళలకి ఇదే ప్రజల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే నిన్నటి వరకు పార్టీ నాశనం కోసం పనిచేసిన నాయకులు అపోజిషన్లో ఉండి బీజేపీ పార్టీ నాశనం కోసం పనిచేసిన నాయకులు ఈరోజు పార్టీలోకి వస్తే అటువంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నప్పుడు మీలాంటి వ్యక్తులు ధర్మాన్ని నమ్ముకొని పదేళ్లుగా పదిహేను ఏళ్ళుగా పార్టీలో ఉండి సేవలు చేస్తున్న వారికి మిమ్మల్ని ఎందుకు ప్రయారిటీ ఇస్తలేరు వాళ్ళని మొదటి స్థానంలో ఎందుకు పెడుతున్నారు అంటే దీనికి పార్టీ నేషనల్ పార్టీ ఆలోచన ఏంటంటే మేమే మేము ఇంటి సభ్యులం లాంటి వాళ్ళం మేము వాళ్ళు బయట నుంచి వచ్చిన చుట్టాలు సో మనం చుట్టాలకు ముందు గౌరవం ఇస్తాం కదా ఇంటి సభ్యుల గురించి తర్వాత ఆలోచిస్తాము సో వాళ్ళు మాకు చుట్టాలండి సో చుట్టాలకు ఎలా మేము సత్కారాలు చేస్తున్నామో చేయాలో అలా వాళ్ళకు కూడా సత్కారాలు చేస్తున్నాము కానీ అదే చుట్టాలు మళ్ళీ అని చెప్పి ఇంటి వాళ్ళు తినకుండా అయితే ఉండరు కదా వేచి చూడాలి అంతే అంటే టైం టైం కోసం వేసి చూడాలి వెన్ ఇట్ కమ్స్ మేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ చెప్పలేమండి చెప్పలేం ఓకే ఇంకా పోరాటం చేస్తున్నాం మేము ఇంకా మా ఇంటర్నల్ పార్టీ వాళ్ళతో పోరాటాలు చేస్తాం గత కొన్ని రోజులుగా గీతా గారు ఒక పార్లమెంట్ ని ఎన్నుకొని ఆ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని పూర్తిగా సీరియస్ గా సంసిద్ధమైన మాట వాస్తవమా కాదు వాస్తవం ఏ ఏ పార్లమెంట్ ని యూస్ అంటే మీ మీ ఇమాజినేషన్ ఏ పార్లమెంట్ నుంచి అనుకున్నారు మీరు అనుకోవడంలో తప్పలేదు కదా నేను అడిగాను మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు అడిగాను ఓకే మేము నిజామాబాద్ జైరాబాద్ మీద అడిగాను ఓకే అడిగాను కానీ నాకు నాకు ఇవ్వలేదు వాళ్ళు సరే అనే నమ్మకం ఉందా పోనీ లేదు ఇవ్వరు అడిగామని మీరే అంటున్నారు ఇవ్వరు అని అంత క్లారిటీ ఎట్లా చెప్పగలుగుతున్నారు మీ ప్రయత్నం మీరు ప్రయత్నించాలి కదా నేను ఇందాకే చెప్పాను మేము పార్టీలో పోరాటాలు చేస్తున్నాము మేము మాదేం కేక్ వర్క్ కాదు పార్టీ వాళ్ళతోటే పోరాటం చేస్తున్నాం బయట బయటి వాళ్ళతో తర్వాత విషయం మేము ఇంటర్నల్ పోరాటం చేస్తున్నాం ఇంతమంది అన్ని పార్టీలో ఉన్నట్టు బీజేపీలో కూడా కుమ్ములాటలు ఉంటాయంటరా అన్ని పార్టీల కంటే ఎక్కువ ఎక్కువ మరి ఇవన్నీ భరించుకుంటా మీకు ఉండాల్సిన అవసరం లేదని మీకు ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు మాకు అలాంటి ఎప్పుడైనా ఆ థాట్ గీతా గారికి ఎందుకు టికెట్ రావట్లేదు అంటే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో మరి ఆర్థిక వనరులు ఇవ్వలేకపోతున్నారనా లేదంటే ఎట్లా మీకు టికెట్ రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి కదా ఏంటంటున్నా టికెట్ కి రాకపోవడానికి కారణాలు వాళ్ళ వాళ్ళ సొంత అజెండాలు వాళ్ళకు ఉంటాయండి ఆ మనం ఫిట్ కాము మేము మనం మేము నమ్ముకుంది పార్టీని పార్టీ మాకు తల్లి లాంటిది పార్టీకి అన్ని విషయాలు తెలుసు అని పార్టీకి వదిలేసాము కానీ పార్టీ చూసుకుంటుంది అని అనుకున్నాము కానీ ప్రతిసారి మాకు అన్యాయమే జరిగింది నాకే కాదు చాలా మందికి అన్యాయం జరిగింది అంటే నాకు చాలా బాధతో చెప్తున్నాను ఇంకా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇవి బెటర్ ఏమో మహిళలకు అక్కడ కొంచెం గౌరవం అని ఉంది కానీ మా పార్టీలోనే అది కొంచెం మా నాయకులు నేర్చుకోవాల్సిన విషయం ఇంకా నేర్చుకుంటారనే నమ్మకం ఉందా మీకు లేదు నమ్మకం లేదు నేర్చుకోరు లేదు నేర్చుకోరు వీళ్ళు మారే వాళ్ళు కాదు ఏంటంటే ఉమెన్ అంటే మరి పార్టీలో జరుగుతున్న పరిస్థితుల గురించి కేంద్ర హైకమాండ్కి ఎప్పుడు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయలేదా చేశాను చాలా సందర్భాల్లో చేశాను ప్రధానమంత్రికి చెప్పాను ప్రధానమంత్రి నోటీస్ కూడా తీసుకొచ్చాను ఓకే కానీ వాళ్ళు ఏంటంటే మనము గట్టిగా మాట్లాడకూడదు ఏ ఏ విషయం పైన మాట్లాడద్దు ఎంత అనిగి ఉంటే అంత బాగా అంటే ఆ సిద్ధాంతాల మీద ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులుగా ఈ అంశాలన్నీ బయట పెట్టని ఎట్ల గీత గారు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు అంటే టికెట్ ఇవ్వలేదనే ఒక మనోవేదన తోటే ఇవన్నీ మనోవేదన తప్పకుండా ఉంటది ఎందుకంటే పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు పార్టీ మాకేం చేయలేదు అనేది ఒక మనోవేదన అయితే ఉంది కానీ మనోవేదన ఉంది అని తల్లిని అయితే వదులుకోం కదా తల్లి మనం తిట్టింది అని తల్లిని అయితే వదులుకోం కదా సో నాకు పార్టీ అట్లాంటిది అనమాట నాకు ఎప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళాలి అని ప్పుడు నరేంద్ర మోదీ గారి పిక్చర్ నా ముందు వస్తుంది అంతే నేను అక్కడికి ఆగిపోతాను అంతే మా ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేసిన త్యాగాలు ముందుకు వస్తాయి అందుకే కాంగ్రెస్ కూడా నన్ను రమ్మన్నది టిఆర్ఎస్ కూడా పిలిచింది కానీ నేను ఏ పార్టీలో వెళ్ళలేదు వెళ్ళదలుచుకోలేదు కూడా వెళ్ళను కూడా ఇంకా ఇప్పుడు వెళ్ళి ఉంటే ఈ పార్టీకి మీకు ఏదో ఒక నామినేటెడ్ పదవులు అని చెప్పి అదో ఇదో వస్తుండే కదా మరి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇంకా ఇది సనాతన ధర్మాన్ని నమ్ముకుంటూ ఇన్ని అవమానాలు అవసరం అంటే అవమానాలు అవసరం అంటే ఇప్పుడు మేము పోరాటం చేస్తే కనీసం వచ్చే జనరేషన్ వచ్చే నెక్స్ట్ తరం పిల్లలకు కానీ మహిళలకు కానీ కనీసం వాళ్ళకు మాకు జరిగిన అవమానాలు వాళ్ళ వాళ్ళకి జరగకుండా ఉంటాయనే ఒక ఉద్దేశం అంతే మేము ఒక మేమైతే ఒకటి పోరాటం చేస్తూనే ఉన్నాం ఆ పోరాటం వల్ల దాని ఫలితం వాళ్ళకన్నా ఉండాలి అనేది మా కోరిక అంతే బీజేపీ మహిళలకి కూడా పెద్దపీట వేయాలనేదే మా ఆశ దాని గురించే పోరాడుతున్నాం మీ హక్కుల కోసం పోరాడడానికి మహిళా మోర్చా కూడా ఉంది కదా మరి అంటే అందరూ అందరికి నేను ఇందాక చెప్పాను పదవులు ఇచ్చారు పదవులకు ప్రయారిటీ లేదు ఎక్కువ మాట్లాడమంటే సస్పెండెడ్ సస్పెండెడ్ ఇంటి దారి పట్టాల్సిందే అది నేను ఇంకా ఇంకా అంటే నేను చాలా మొండిగా ఇంకా ఫైట్ ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎన్నో అవమానాలు అంతర్గత యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి చాలా అవమానాలు జరుగుతున్నాయి చాలా అవమానాలు ఇంకోటి రాజకీయాలు చాలా ఒక ఒక చెడ్డ విషయం ఏంటంటే మహిళలు చాలా యాక్టివ్ ఉన్న మహిళల్ని మనము ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ వీళ్ళ క్యారెక్టర్ బాగాలేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇది ఆ సందర్భాలు వచ్చినాయి మీకు చాలా వచ్చాయండి ఆ సందర్భ అట్లాంటి సందర్భాలు కూడా వచ్చాయి అటువంటి పరిస్థితులు చూసినప్పుడల్లా మీకు కొంచెం బాధ కలిగించే అంశాలు ఏమి ఉండవు నేను నేను బాధపడను పోరాటం చేస్తాను కమోన్ యు మీకు అదే చేసేది ఉంటే తేల్చుకుందాంలే ఏం ఏం చేస్తారు ఇంకోటి పాలిటిక్స్కి మహిళల క్యారెక్టర్కి ఏంటి సంబంధం ఏంటి సంబంధం మీరు మగవాళ్ళు మీరు పెట్టే చిచ్చులు ఇదంతా మీరు నిజం చెప్తున్నానండి ఏ ఆడవాళ్ళు ఆడవాళ్ళకు శత్రువు కాదు ఓకే కాదు మీరు ఎవరైనా కాకపోతే ఈ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల వాళ్ళు అలా వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము ఒకరు ఒకరిళ్ళల్లో ఒకరు తవ్వుకోవడము క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఓన్లీ మెన్ ఆడిస్తున్న గేమ్ కానీ ఏ మహిళ కూడా అలా చేయద చేయాలని అనుకోదు మీరు ఏ మహిళ దగ్గరకన్నా వెళ్ళండి వెళ్ళి అడగండి మీరు పనాల వాళ్ళ మీద నిజంగానే మనస్ఫూర్తిగా అనాలనుకుంటున్నారంటే ఆడు చెప్పే ఆన్సర్ నో ఓకే ఒక మహిళకు ఒక మహిళనే కరెక్ట్గా ఒక ఫ్రెండ్ అర్థం చేసుకుంటుంది ఒక కంపానియన్షిప్ కానీ ఒక అండర్స్టాండింగ్ కానీ వీళ్ళు ఈ రాజకీయ నాయకులు మహిళల్ని తప్పుగా వాడుకుంటున్నారు ఓకే వాళ్ళ మాట వినలేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ అంతే ఫలానా ఇది ఫలానా అంటుంది ఎందుకు ఇదంతా ఎందుకు మీకు ఎందుకు మహిళలు వస్తే మీకు ఎందుకు అంత భయం 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 పురుషులకందరికీ కూడా రాజకీయాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మహిళలు అంటే ఒక భయం ఎందుకంటే మహిళ ఆదిశక్తి ప్రతి మహిళ అండి ఏ మహిళలను తీసుకోండి టాప్ టు బాటమ్ వరకు ప్రతి మహిళ ఒక ఆదిశక్తే ఆశి ఆదిశక్తి స్వరూపం మాకు ఉమెన్స్ డే అంటే ఒక్కడే కాదు మాకు ఎవ్రీ డే ఉమెన్స్ డే ఎవ్రీ డే ఉమెన్స్ డే మనము ప్రకృతిని పూజిస్తాం ప్రకృతి స్వరూపమే స్త్రీ కదా సో ఈ రోజే మా రోజు కానీ లేదు మీరు మూడు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి టికెట్ అడిగామని చెప్పి మీరే అంటున్నారు కదా ఎందుకు జనరల్గా ఒకటే ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎన్నుకొని అదే టార్గెట్గా ఎందుకు చేయలేకపోయారు గీతా గారు అంటే మేము పార్టీ పని ఎక్కువ చేసామండి మాకు టైం రాలేదు ఒక సెగ్మెంట్లో వెళ్ళి చేయాలనే టైం మాకు ఇవ్వలేదు నేను స్టేట్ సెక్రటరీగా పనిచేశాను కిషన్ రెడ్డి హయాంలో తర్వాత డాక్టర్ లక్ష్మణ్ హయాంలో వైస్ ప్రెసిడెంట్గా చేశాను సో మాకెప్పుడు పార్టీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఎప్పుడు రోజు ఒక ప్రోగ్రాము ఈ జిల్లాకెళ్ళు ఆ జిల్లాకెళ్ళు అని కానీ ఈ టెన్ ఇయర్స్గా మీకు ఎప్పుడు అనిపించలేదా మ్యామ్ నేనంటూ అసెంబ్లీకి వెళ్ళాలి లేదంటే ఒక కాన్సెన్స్ ఎంచుకోవాలి అక్కడ ప్రజా లోకల్గా యాక్టివ్గా ఉండాలని ఎప్పుడు అనిపించలేదు నేను రోజు నేను నాకు అనిపించింది నేను పార్టీ మీదే వదిలేశాను ఓకే అండ్ మీరు పార్టీ పెద్దలకు కూడా తెలుసు ఆ విషయం నేను మొత్తం ఆ డిసిజన్ చాలా నమ్మాను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నమ్మాను నాకు తప్పకుండా టికెట్ వస్తుంది నా నేను తప్పకుండా పోటీలో ఉంటాను నాకు ఎమ్మెల్యే అవసరం లేదు నేను ఎంపీగానే చేస్తాను పోటీ చేయాలనేది పార్టీలో వచ్చిన రోజు నుంచి నేను చెప్తున్నాను ఈ మాట ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతి నాయకుడికి కానీ ఈ రోజు వచ్చేసరికి ఏం చేస్తున్నారు మా అమ్మ మాకే దిక్కు దిమారా లేదు ఏది వెళ్ళి తీసుకొచ్చారు ఏ ఏమైంది విజయశాంతిని తెచ్చారు వినోద్ని తెచ్చారు పెద్ద పెద్ద పదవులు ఇచ్చాము ఏం చేశారు వాళ్ళు అవి తొక్కి ముందుకెళ్ళిపోయారు నేను చెప్తున్నాను ప్రధానమంత్రి గారు కూడా నేను చెప్పింది ఇది మీరు బయట వాళ్ళని తేకండి పార్టీ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి ఉన్న ఉన్న వాళ్ళని మీరు వాళ్ళకి వాళ్ళని ఫోకస్ చేయండి ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎందుకు బయటికి మనకు తెచ్చుకునే అవసరం లేదు మన పార్టీలోనే ఓ పది విజయశాంతులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎందుకు పార్టీ సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళని తెచ్చి వాళ్ళకి పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళ టైంకి అన్ని తొక్కేసి మీరు చెప్తున్నట్టు ఏదైతే ఇటల రాందర్ గారు రావడం కావచ్చు తర్వాత రాజగోపాల్ రెడ్డి రావడం కావచ్చు జిట్ట బాలకృష్ణ ఇటువంటి ఉద్యమకారులు రావడం వల్ల నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఒక స్టాండర్డ్ కి వెళ్లే సమయంలో ఉన్న పల్లంగా వాళ్ళు వెళ్ళిపోవడం లేదంటే కవిత అరెస్ట్ చేయలేదని చెప్పి ఒక రూమర్స్ రావడం వల్ల పార్టీ మళ్ళీ డిమాలిష్ అయ్యే స్టేజ్కి వచ్చింది ఇదంతా కూడా ఏమేమి కారణాలు అయి ఉంటాయి మేడం బీజేపీ పార్టీ ఓడిపోవడానికి అసలు ఏంటి కారణం బీజేపీ పార్టీ ఓడిపోవడానికి కారణం బీజేపీలో ఉన్న నాయకులే ఓకే బీజేపీలోనే ఎన్నో అంటే గ్రూప్ సిస్టమ్స్ బాగా ఎక్కువైపోయాయి గ్రూప్స్ అని ఇది బీజేపీలో ఉన్న నాయకుల వల్లనే బీజేపీ ఓడిపోయింది లేకపోతే ప్రజలు చాలా ఆదరించారు బీజేపీని చాలా ఆదరించారు అసలు మేం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సింది ఓకే కానీ కొన్ని కొంతమంది కొన్ని శక్తుల వల్ల కొంతమంది మూర్ఖత్వం వల్ల ఈరోజు మేము అంటే మిమ్మల్ని కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయని చెప్పి బయట వాళ్ళు ఎప్పటికీ విమర్శిస్తూ ఉంటారు కదా వాస్తవం అనేది కాదు కాదు ఒకటి కాదు మరి అలా అయితే మరి ఇప్పటి వరకు మన లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారిని అరెస్ట్ చేయకోవడానికి కారణం ఏమి ఉంటుంది మ్యామ్ చేస్తున్నారు కదా వాళ్ళని చేస్తారు ఎంక్వైరీ అవుతుంది కదా ఓకే అవుతుంది ఎంక్వైరీ జరగచ్చు ఎంక్వైరీ ఎంక్వైరీకి మాత్రమే పరిమితం అవుతుంది అన్నట్టు సాక్ష్యాధారాలు అన్ని చూసుకొని కదా ఒక ఏజెన్సీ పని చేయాలి ఏది కరెక్ట్ గా లేకుండా అరెస్ట్ చేయలేం కదా ఈ ప్రజలు ఇది ఎక్కువ ఇది బాగా ఎక్కువైంది ఇది కూడా ఒకటి నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఆ కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు అలాంటి పది కవితలు ఉన్నారు అందరి మీద ఎంక్వైరీ నడుస్తుంది టైం టు టైం అందరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు కదా అందరినీ గంపగుత్తాబ్ చేస్తుంది ఇది ఒక ఒక సంస్థ కదా ఆ సంస్థకి ఎన్నో ఎన్నో ఆధారాలు రూల్స్ ఉంటాయి ఆధారాలు చేతికి రాగానే తప్పకుండా అరెస్ట్ చేస్తారు కవిత ఒక్కతే కవిత ఒక్కతే దేశంలో ఉన్న క్రిమినల్ కాదు కదా ఇంకెంతో మంది ఉన్నారు అన్ని నడుస్తున్నాయి ప్రోగ్రెస్ అవుతున్నాయి అన్ని లైన్ లో వస్తాయి అందరూ పోవాల్సిన చోటుకి వెళ్తారు తప్పకుండా ఎవరు తప్పులు చేస్తారో వాళ్ళు వెళ్ళాల్సిన నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నిర్వహించిన ప్రతి సభలలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మీ నాయకులు మాట్లాడు కానీ తీరా ఇక్కడ చూస్తే కనీసం పదుల సంఖ్యలో కూడా సీట్ రాలేదు కదా మరి నేను చెప్పాను కదండి నేను ప్రజలను ఎప్పుడు ఓకే పట్టను కొంతమంది నాయకులు ఇప్పటికైనా హైకమాండ్ ఈ నాయకులను మారిస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో తప్పకుండా తప్పకుండా మార్పు అవసరం అనివార్యం మార్పు రావాలి మార్పు అవసరం అనే చెప్పి కదా యాత్రలు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బండి సంజయ్ గారిని కాదని చెప్పి కిషన్ రెడ్డి గారికిస్తే పార్టీ అధికారంలోకి వస్తాదని వారికి ఇచ్చారు కదా మరి ఆయనను అపాయింట్ చేసిన సేమ్ రిజల్ట్ ఉంది కదా మరి అక్కడ కూడా మార్పు అవసరం అవసరం ఏమనా అవసరమా అవసరం ఏమో అక్కడ కూడా మార్పు అవసరం ఏమో బీజేపీ ప్రస్తుతం ఉన్న బీజేపీ చాలా యూత్ బీజేపీలో ఉన్నారండి వీళ్ళందరూ కోరుకుంటుంది ఒకటి పై నుంచి మార్పు రావాలి ఓకే ఈ ఇలాంటి యూత్ని మనం ఎంకరేజ్ చేయాలి అప్పుడు రాబోయేది చాలా మంచి బీజేపీ చాలా పవర్ఫుల్ బీజేపీ ఉంటుంది సరే మీ ఇమాజినేషన్ మీరు చెప్పండి మ్యామ్ ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ మనుగడ సాగాలి అని అంటే ఎటువంటి నాయకులను ప్రధానమైన స్థానంలో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఇమాజినేషన్ నిస్వార్థంగా పార్టీకి సేవలు అందించిన వాళ్ళని ఈ రోజు కూడా పాపము ఏ పదవి లేకున్నా ఒక్కొక్కరు పది థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు కానీ వాళ్ళకి ఏ పదవులు లేవు ఈ రోజు కూడా ఈ విషయాన్ని కూడా నేను ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది బద్దం బాల్రెడ్డి అన్న గురించి కూడా నేను చెప్పాను అన్నకి గవర్నర్ పదవి ఇవ్వండి సార్ అని ప్రైమ్ మినిస్టర్కే చెప్పాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనం వాళ్ళకి ఏమైనా చేయాలి వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ ఇంటి నుంచి డబ్బులు పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళని యూత్ని మాలాంటి ఉమెన్ని మేము ఇప్పుడు స్మృతి ఇరానీ స్మృతి ఇరానీ అంటారు మేము స్మృతి ఇరానీ కంటే మేము కూడా ఏం తక్కువ కాదు మేము అంతే పోరా చూడడానికి మేము కూడా ఇక్కడ సౌత్ లో కూడా చాలా మంది స్మృతి ఇరానీలు ఉన్నారు నాలుగు గంట ఎక్కువ ఉన్నారు అనిత్ కవర్ గారు కావచ్చు ఇలా చాలా మంది చాలా మంది ఉన్నారు అందరినీ మీరు ఎంకరేజ్ చేయండి పార్టీలో తీసుకురండి మీరు నేను చెప్తున్నాను ఒక ఉమెన్ ఉమెన్ ని ఒక ఈ బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టండి పార్టీ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి ఇది ఇది ఒక ఛాలెంజ్ నాది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డికే అరుణ గారు డికే అరుణ గారు తర్వాత పార్టీలకు వచ్చారు కదా ముందు నుంచి ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే మాకు పార్టీ ఐడియాలజీ పార్టీ అన్నీ తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఉంది ఇప్పుడు మా నాకు నాకు బీజేపీ గురించి స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు నాకేం తెలియదు కానీ ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ వల్ల ఈరోజు నేను ఏ స్థాయికి వచ్చానంటే నాకు అవకాశం ఇస్తే నేను పార్టీ ప్రెసిడెంట్గా కూడా చేయడానికి నాకు ఏమి ఇబ్బంది ఉండదు అంత అంత ట్రైనింగ్ ఇచ్చారు మాకు అంత ట్రైనింగ్ ఇచ్చారు సో మేడం మీరు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఒకవేళ బాధ్యతలు ఇచ్చినా నేను చేస్తా అంటున్నారు లేదా పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చినా చేస్తా అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ గా లేదా జెడ్పీటీసీ గా నిలబడే వ్యక్తులే కోట్లలో ఖర్చు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అటువంటిది మీకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇస్తే అన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టే అంత ఆర్థిక వనరులు మీ దగ్గర ఉందా అంటే అది చాలా పర్సనల్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను అంటే అంటే ప్రతిదానికి డబ్బే కాదు ఈ డబ్బు అనేది తెలంగాణలో చాలా ఎక్కువ మనం అంటే మనం పాడు చేస్తాం ఈ సిస్టమ్ని డబ్బుతోటే మనం ఎన్నికలు గెలుస్తామనేది ఏం లేదు మన ఈటల రాజారన్న అన్న ఎన్నికలు కూడా చూస్తే అంతకుముందు బై ఎలక్షన్స్లో డబ్బు ప్రాధాన్యం కాదు కానీ మనుషులు పీపుల్తో ఐడెంటిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటే ప్రజల్లో ఉండడం ప్రజల కోసం పనిచేయడము అవే ఎక్కువ ఇంపార్టెంట్ గాని డబ్బు సెకండ్రీ డబ్బు సెకండ్ ఉందా మీకు ప్రజల్లో అంత ఆదరణ మీరు ఉందని మీరు భావిస్తున్నారా మాకు ఉంది కాబట్టి మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఓకే ప్రజాదరణ ఉంటే కష్టాలు ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు దేంట్లో బిజీగా ఉంటారంటే ఒకరు పైకి వెళ్తుంటే మనం ఇంకెవరిని కిందికి లాగాల ఈయన పైకి వెళ్తుంటే ఈయన కిందికి లాగాల దీంట్లోనే కొంచెం ఎక్కువ బిజీగా ఉంటారు పాపం ఇంకా మీరు ప్రజా సమస్యల గురించి పోరాడేది ఎప్పుడు మరి పోరాడాలనే మా పోరాటం ప్రజల సమస్యల గురించి పోరా పోరాడాలనే మా పోరాటం ఒక ఈరోజు ఒక మీటింగ్ జరిగినా మేము ఇంత సీనియర్ లీడర్స్ మాకేం ఇంటిమేషన్ కూడా ఉండదు కమ్యూనికేషన్ గ్యాప్ ఏది ఏది కమ్యూనికేట్ సరిగా పార్టీ కార్యక్రమాలు మీకు సమాచారం ఉండదు 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 వస్తే అదో పెద్ద నేరం కింద భావిస్తాము ఎందుకు ఏంటి సిస్టమ్ నాకు అర్థం అవ్వట్లేదు మీరు వేరే పార్టీ చూడండి ఎంత చక్కగా వాళ్ళు ట్రీట్ చేస్తారు ఒక విమెన్ పార్టీలో ఉందంటే మంచి గౌరవం ఇస్తారు ఈ విషయంలో కాంగ్రెస్ చాలా బెటర్ నేను ఒప్పుకుంటానండి అక్కడ వెళ్ళిన మహిళలకి కనీసం కొంచెం గౌరవం అన్ని ఇస్తారు బీజేపీలో ఆ రకమైన పరిస్థితులు ఉండవా ఉండవు ఎందుకు వచ్చింది వీళ్ళు అన్నట్టు ఉంటది ఎందుకు వచ్చారు మా నెత్తి తినడానికి అని ఓకే నిజంగా వచ్చిండ్రు మేము గౌరవం ఇవ్వాలి అని అని మాత్రం ఉండదు చెప్తారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మేము మహిళలకి ఇచ్చేసాం చేసాం ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ దేవతలు ఉంటారు అని అదని స్పిరిచువల్ దంచేస్తారు కానీ నిజంగా వచ్చేసరికి చాలా ప్రతి సభలలో భారత్ మాతకి జయ అంటారు కదా మరి ఆ మాతనే గౌరవిస్తలేరు కదా మీ వాళ్ళు అదే నేర్చుకోవాలి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకు ముందు మనము అంటే వీళ్ళకు ముందు క్లాస్ తీసుకోవాలన్నమాట ఆ తర్వాత వేరే వాళ్ళకి వీళ్ళకి నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది మారాలండి మారాలి ఆ మార్పు బీజేపీలో వస్తే పార్టీ మన కూడా ఉంటుంది తప్పకుండా ఎన్ని రోజులకు ఉండబోతుంది ఈ మార్పు అంటే ఎప్పుడైతే మా హైకమాండ్ కళ్ళు తెరుస్తుందో అప్పుడు ఎందుకు మేడం ప్రతి సభల సమావేశాలు ఇక్కడ నుంచే పెడుతున్నప్పుడు అన్ని తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు క్యాడర్ మీద ఎందుకు హైకమాండ్ ఫోకస్ చేయలేకపోతుంది అంటే అంటే కేడర్ ఎట్లా వస్తుంది క్యాడర్ నాయకులు ఉంటే క్యాడర్ ఉంటది ఉంటే నాయకులు ఉంటారు అట్లా ఇక్కడ ఏమైందంటే నాయకులు లేరు క్యాడర్ ఉంది నాయకులు లేరు ఓకే బీజేపీ సరే మీ మీ ఉద్దేశంలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఆదరించే అవకాశాలు ఉందనుకుంటున్నారా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉందనుకుంటున్నారా అని చెప్పి ఉండాలంటే కోరుకుంటున్నా చాలా యాక్టివ్గా ఆన్సర్ ఇస్తున్నారు అట్లా కాదు ఉంది అనుకుంటున్నారా అని నేను ఉండాలనే కోరుకుంటున్నాను అందులోనే నా ఆన్సర్ ఉంది ఓకే ఉండాలనే కోరుకుంటాను ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు చేసేది ఏం లేదు ఓకే ముందు చేయాల్సింది ఇప్పుడు చేసే పరిస్థితులు చేదాటిపోయినంటారు చేయి దాటిపోయాను చేసే పెద్ద ఏం లేదు ఇప్పుడు ఎంతమంది గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీ అభ్యర్థులు గెలిచిన వాళ్ళని చూడాలని నాకుంది ఎంతమంది గెలుస్తారో నాకు తెలీదు గెలిస్తే చూడాలని మాత్రం ఒక క్వశ్చన్ మ్యామ్ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలి స్థానిక ప్రజలు కావచ్చు దేశ ప్రజలు కావచ్చు అంటే ఏం చెప్తారు మీరు ఎందుకంటే మన భారతదేశానికి బీజేపీ అవసరం బీజేపీకి భారతదేశం అవసరం రేపు భారతదేశాన్ని ఒక గొప్ప స్థానంలో తీసుకెళ్లాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం అది ఒకటే ఒక మనిషి ప్ర నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ప్రజల ఓట్లను ఈ రామ మందిరానికి జతగట్టి ఓట్ల రూపంలో ఓట్లు తీసుకోవాలని బీజేపీ రాజకీయం చేస్తుంది దేవుని పేరు మీద అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు బిజెపి ఎప్పుడు చెప్పుకొని రాజకీయాలు చేయదు బీజేపీ చేసేదే అది కదా మీరు మళ్ళీ అట్లా లేదు అంటారు నేను అన్ని చెప్తున్నాను కదా అట్లా చేయాల్సిన అవసరం మాకు లేదు నేను ఇదే అడుగుతున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సభలు అయితేనేమో జై తెలంగాణ అని వాళ్ళు అంటారు కాంగ్రెస్ అయితే జై రాహుల్ జయ సోనియా గాంధీ అని వాళ్ళు అంటారు బీజేపీ ఏమంటారు ఏం సంబంధం బీజేపీ జయ శ్రీరామ్ కంటే ముందు భారత్ మాతకి జై అంటారు జయ శ్రీరామ్ కూడా అంటది ఎందుకు అంటది అట్లా అందరూ వేరే పార్టీలు అనంది మీరే ఎందుకు ఇప్పుడు దీని దేవుళ్ళతో రాజకీయం చేస్తున్నట్టు కదా కాదు వాళ్ళని కూడా అన్ని అనమానండి కాంగ్రెస్ అనొచ్చు టిఆర్ఎస్ అనొచ్చు రాముడు అందరు వాడు మేము జై శ్రీరామ్ అనే ముందు భారత్ మాతకి జై అంటాము అంటే ఫస్ట్ ఎవరిని మేము గౌరవిస్తున్నాము భారత్ అని కదా తర్వాత జై శ్రీరామ్ అంటాము అందరు అనొచ్చు ఎవరన్నా అనొచ్చు వాళ్ళని కూడా అనమానండి వాళ్ళు అన్నారు ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయారు వేరే వాళ్ళకి బీజేపీ దేవుళ్ళతో రాజకీయం చేయదా చేయదు మరి అలాంటప్పుడు రామ మందిరానికి పూర్తిగా గుడి నిర్మాణం కాక ముందే ఎలక్షన్లు ఇప్పుడు ఇంకో రెండు నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అంటే అది మొత్తం పూర్తి తర మందిరం కావడానికి ఆ ఆ ముహూర్తం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తారు కేవలం ముహూర్తం వల్ల రాజ ఎలక్షన్స్ వల్ల కాదు ఏ రాజకీయం వల్ల కాదు కాదు ఓకే ఆ ఆ జస్ట్ బలం స్వామి ఉందా రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రాబోతుందని హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్పడం ఏంటి మా పార్టీ బీజేపీ రాకుండా ఇంకే ఏ పార్టీ లేదు అవతల కాంగ్రెస్ విమర్శిస్తూ పదేళ్లుగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది బీజేపీ పార్టీ అన్ని సంస్థలన్నిటి కూడా ప్రైవేటై ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నా ఉన్నారు అని చెప్పి లేదంటే భారత రాజ్యాంగం మార్చాలని నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఇటువంటి ఎన్నో విమర్శలు ఉన్నాయి కదా బీజేపీ మీద అవి విమర్శలు మీరే అంటున్నారు విమర్శలు అని అవి విమర్శలే కానీ అవి నిజాలు మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా ఎందుకు దాని మీద ప్రూవ్ అసలు అవి నిజాలు కానప్పుడు ప్రూవ్ ఎక్కడ చేస్తారు నిజాలు కావు అవి వాళ్ళకి అనాలి ఇప్పుడు ఒక మంచిది ఏదన్నా ఒక నది ఉంది నీట్గా ఉంది నది దాన్ని అల్లకల్లో చేయాలంటే ఒక చిన్న రాయి అందులో వేయాలి అప్పుడు అది అటు ఇటు అయితే నీళ్ళు చేస్తున్నాము ఈ మంచి పనులలో వాళ్ళకు బీజేపీ మీరు చెప్తున్నట్టు మంచి పనులే చేస్తా ఉంటే పంజాబ్ లో రైతులు ఇప్పటి వరకు ఎందుకు మేడం నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అది నిజమైన ఆందోళన కాదు అది కాంగ్రెస్ చేయిస్తున్న ఆందోళన పక్క కేజ్రీవాల్ చేయిస్తున్న ఆందోళన బీజేపీకి కాదు బీజేపీ రైతులకు ఎంతో చేసింది మీరే అంటున్నారు ఆందోళన అని అది ఏం ఆందోళన కార్లలో బిజెపి సీనియర్ నాయకురాలుగా మీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా సబ్కా వికాస్ సబ్కా సాత్ అనే ఇదైతే నినాదం ఉందో ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయ్యింది దేశ ప్రజలకు లాభపడ్డది బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చెప్పగలుగుతారా మీరు చెప్పగలుగుతాను చెప్పగలుగుతాను నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ మోదీ గారు మనకి ఎంత ఎంత ఈ పది సంవత్సరాల్లో దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారో అది మనం ఒకసారి కరెక్ట్గా కూర్చొని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఇది కేవలం ఆ ఆ యోగి వల్లనే అంటే ఆ మహాన్ బావుడు వల్లనే సాధ్యమైంది తప్పిస్తే ఇంకేం లేదు నరేంద్ర మోడీ లేకపోతే ఈ దేశంలో ఎవరు కూడా ఏం చేయరు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు అంతే అండి ఒక కారణ జన్ముడు పుట్టినప్పుడు ఆయన ఆయన చేతనే అన్ని కార్యాలు జరగాలి కదా ఓకే అందుకే అని నేను అంటున్నాను ఆయనకేం స్వార్థం లేదు ఆయనకేం కుటుంబం లేదు ఆయనకి ఏది లేదు ఆయనకు డబ్బులు సంపాదించుకోవాలని ఏది ఆశ లేదు ఏవీ లేవు ఆయన ఒక యోగి ఒక కారణ జన్ముడు అంతే నేను ఆయనతో అంటే చాలా సందర్భాలు ఆయనను కల కలిశాను ఆయనతో మాట్లాడాను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నాకు ఆయనలో చాలా ఒక మహాన్ భావుడు కనిపించాడు చాలా అంటే దేశానికి ఈయన అవసరము ఈయనకు దేశాన్ని చాలా గురు స్థానంలో తీసుకెళ్ళే చాలా ఆకాంక్ష ఉంది అనేది ఆయనలో ఏంటి ఏంటి మేడం మీరు ఇతర నాయకుల్లో చూడండి నరేంద్ర మోడీ గారిలో చూసింది ఏంది ప్రత్యేకతలు అంటే ప్రత్యేకత అంటే నేను ఇప్పుడే చెప్పాను కారజన్ జన్మలు వేరేగా ఉంటారు మామూలు మనుషులు వేరేగా ఉంటారు అది నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మూర్ఖులు ఉంటారు ఉంటారు తెలివైన వాళ్ళు ఉంటారు మూర్ఖులు అన్ని పనులు చేస్తారు తెలివైన వాళ్ళు ఆలోచించి కొన్ని పనులే చేస్తారు ఏది ఎప్పుడు చేయాలో ఆ తెలివైన వాళ్ళకే తెలుసు అలాంటి మనిషి మా నరేంద్ర మోదీ గారు రైట్ రాబోయే రోజుల్లో ఎడ్ల గీత గారిని పార్లమెంట్ మెంబర్గా ఎప్పుడు చూడబోతున్నారు మీ నిజామాబాద్ ప్రజలంటే ఎప్పుడు అని నేను చెప్పలేను కానీ ఇంకా నేను ఒక ఆశతో ఇంకా ఈ పోరాటం చేస్తున్నాను కానీ నేను అనుకుంటున్నా ఒకటే ఇంకా నా ఈ పోరాటం ఆగాలి మార్పు రావాలి పెద్దలు నా మాట మాట వినాలి మా మహిళలను ఎంకరేజ్ చేయాలి చాలా మంది ఉన్నారు చాలామంది నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు చాలా బాధలో ఉన్నారు నాకు చెప్పుకుంటప్పుడు చాలా బాధేస్తుంది నేను ఎన్ని కష్టాలు ఇన్సైడ్ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చిందో అది చాలా బాధాకరం చాలా ఎవరికి రావద్దు శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు ఏమైనా అంటే ఊ అంటే ఈ పదవి ఇచ్చాం ఆ పదవి ఇచ్చాం కాదు మీరు మీరు ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తారు అది అది మహిళని ఒక మహిళగా ఎంత మీరు గౌరవించారు ఏం చేశారు అంటే మీ ఇంటెన్షన్ ఏంది ఇప్పుడు పదవి ఇస్తలేరు సరైన గుర్తింపు పార్టీలో లేదనా లేదంటే మీకు వ్యక్తిగతంగా ఇంకేమైనా భంగం కలిగించే కార్యక్రమాలు ఉన్నాయా అంటే రెండు జరిగాయండి ఓకే వ్యక్తిగతంగాను నేను దెబ్బతిన్నాను అండ్ పార్టీ పరంగాను నాకు ఏదైతే రావాలో అది ఇంకా రాలేదు నాకు అదే ఇప్పుడు ఈ పార్టీలో ఇంకొంతమంది ఉన్నారు మొన్న మొన్న రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ మారి పార్టీని బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళకేం లేదు వాళ్ళకి మంచి చోటు ఉంది ఇంకా కానీ నిజాయితీతో పార్టీని చాలా చిత్తశుద్ధితో నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఏమీ లేదు వాళ్ళందరూ ఈరోజు నన్ను అంటున్నారు మీరు పోరాటం చేస్తున్నారు మేము మీ వెనకాల ఉన్నాము ఎక్కడో దేరం మాకు న్యాయం చేయండి అని చాలామంది వేచి చూస్తున్నారు సో ఆ న్యాయం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం ఇప్పటికైనా బీజేపీలో మహిళలకు జరుగుతున్న అన్యాయం వెనుక గీతా గారు పోరాటాన్ని కొనసాగిస్తారా లేదంటే ఇంతటితోటి సమాప్తం చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా నా చివరి శ్వాస వరకు కొనసాగిస్తాను అది కూడా బీజేపీలో ఓటమి ఒప్పుకోను నేను నా పార్టీని వీడాను ఈ రెండు బీజేపీలు ఉంటూనే నా పోరాటాన్ని నేను సాగిస్తాను ఏదో ఒక రోజు పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితే వస్తే అప్పుడు ఏం చేస్తారు పార్టీ ఏది చెప్పినా కానీ నేను శిరుసా వహిస్తాను వాళ్ళకి సస్పెండ్ చేసేది ఉంటే చేసుకొని ఇవ్వండి నా పోరాటం మహిళల పట్ల తప్పకుండా ఉంటుంది రాజకీయాల్లో మహిళలు ఒక చిన్న విషయం అండి ఇప్పుడు రాజకీయాలలో మహిళలకి అంటే మహిళల్ని దూషించడం కానీ లేకపోతే పర్సనల్ ఫేవర్స్ అడగల భాష వాడడం కానీ ఇవి ఇవి ఎక్కువైపోయాయి అన్నమాట సో నేను ఒక చిన్న రిప్రజెంటేషన్ నేను ఒక చిన్న దాని మీద నేను ఫైట్ చేస్తున్నాను అంటే సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ ఉండకూడదు ఏ పార్టీ అయినా సరే ఎవరైతే ఈ సెక్షువల్ అబ్యూజ్ చేస్తారో బహిరంగంగా మహిళల గురించి తప్పుగా మాట్లాడతారో పోలీస్ దాన్ని సుమోటో కేసు కింద మహిళలైనా సరే తను క్రిమినల్ అఫెన్స్ కింద ట్రీట్ చేయాలనేది నా ఫైట్ నా పోరాటం ఇది నరేంద్ర మోదీ గారికి కూడా మేము ఇచ్చాము ఇక డీజీ గారికి కూడా ఇచ్చాము నేను దీని మీద ఇంకా ప్రతి పార్టీలో ఉన్న మహిళా నాయకులని కలుస్తాను వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాను ఇక పైనుంచి పబ్లిక్గా ఎవ్వరు కూడా మహిళల్ని అబ్యూస్ చేయొద్దు మహిళల క్యారెక్టర్ మహిళల క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఓకే ఈ పోరాటం నాది సాగుతూనే ఉంటుంది న్యాయం వచ్చేంత వరకు తప్పకుండా ఈ దీంట్లో మార్పు దీనికోసం ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధమా మీరు నేను దీనికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం ఎందుకంటే రానున్న జనరేషన్కి నేను మన పిల్లలకి ఇలాంటి డర్టీ పాలిటిక్స్ వద్దు మహిళ కించపరచు మహిళల మీద మాట్లాడు మహిళల గురించి డర్టీగా మాట్లాడు ఇవి ఉండకూడదు పాలిటిక్స్ అంటే నీట్గా ఉండాలి మహిళల్ని గౌరవించేలా ఉండాలి అదే నా ఎజెండా పాలిటిక్స్ అనేది ఇంక థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియా వల్ల చాలా మార్పు వచ్చింది ఇంకా రావాలి ట్రాన్స్పరెన్సీ రావాలి అందరికీ న్యాయం జరగాలి యూత్ అండ్ ఉమెన్ పాలిటిక్స్లో ఎక్కువ ఉండాలి అండ్ స్పెషలీ ఉమెన్ ని అబ్యూస్ చేయకూడదు ఎవ్వరు కూడా అబ్యూస్ చేయకూడదు ఏ ఉమెన్ అబ్యూస్ చేయకూడదు అబ్యూస్ చేస్తే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ క్రిమినల్ అఫెన్స్ ఇది ఇది నా పోరాటం రైట్ రైట్ మ్యామ్ చివరగా ఉమెన్స్ డే సందర్భంగా కావచ్చు ఒక ఇంత ఫైర్ బ్రాండ్గా రాజకీయాల్లో నిలుస్తున్న మీరు మీ అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో కావచ్చు మీ వ్యక్తిగత జీవితంలో మీ అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు మేడం నా అంతిమ లక్ష్యం పాలిటిక్సే నేను చెప్పను మీకు నేను సేవ చేయదలుచుకున్నాను ఇది అని ఇలాంటి ఇలాంటి వాక్యాల కంటే హ్యాడ్ లైన్స్ కంటే నేను రాజకీయాల్లో ఉంటాను రాజకీయాల్లోనే నా భవిష్యత్తు ఉంది నేను నాకు రాజకీయాల్లో నాకు పై స్థాయి వరకు అవకాశం వచ్చినప్పుడు మాత్రము నేను కేవలం గర్ల్స్ అండ్ మహిళల గురించి పనిచేస్తాం ఓకే యూత్ గర్ల్స్ మహిళలు ఇక్కడ ఈ వీటి మీదే నా ఫోకస్ ఉంటుంది రైట్ అంతే రైట్ మై అజెండా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమెన్స్ డే సందర్భంగా మీ విలువైన సందేశాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మ్యామ్ రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అవన్నీ కూడా లక్ష్య సాధన దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ నస్తే